श्री गुरुभ्यो नमः। श्री वाराही तंत्र ज्योतिष्य परिहारालु कार्यक्रमानि एंतगानो आदरिस्तु अद्भुतमैन फलितालनु पोंदुतुन्न भक्त महाशयुलकु शुभाशीस्सुलतो नेटि कार्यक्रमानिकि स्वागतम्। ముందుగా ప్రేక్షక వీక్షకులకు అందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినే ప్రయత్నం చేద్దాం। సింహరాశి 2022 ఉగాది రాశి ఫలాలు। సంవత్సరం ఈ రాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం। ఆదాయం 8 వ్యయం 14 రాజపూజ్యం 1 అవమానం 5 గురువు సప్తమంలో 13/4/22 వరకు తామ్రమూర్తిగాను తదుపరి సంవత్సరాంతం వరకు అష్టమమనందు సువర్ణమూర్తిగాను సంచరించును। శని సంవత్సరాది నుండి 29/4/2022 వరకు సప్తమమనందు సువర్ణమూర్తిగాను తదుపరి 12/7/2022 వరకు సప్తమంలో లోహమూర్తిగాను తదుపరి సంవత్సరమున 17/1/2023 వరకు రజితమూర్తిగాను తదుపరి సప్తమంలో లోహమూర్తిగాను సంచరించును। రాహుకేతువులు 12/4/2022 వరకు 10/4 రాశులయందు లోహమూర్తిగాను తదుపరి సంవత్సరమున 9/3 రాశులయందు సువర్ణమూర్తిగాను సంచరించును। వేదగోచారం రిచ్చా గురువు సంవత్సరమంతా పాపిగాను రాహుకేతువులు సంవత్సరమంతా శుభులుగాను శని సంవత్సరాది నుండి 29/4/2022 వరకు తిరిగి 12 జూలై నుండి 17 జనవరి వరకు పాపిగాను సంచరించును। 2022 సంవత్సరం విద్యా జీవితం ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం। ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది। ప్రథమార్థంలో గురు దృష్టి లగ్నంపై ఉండటం వలన చదువుపై శ్రద్ధ పెరగటం అలాగే మీరు రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు। అంతేకాకుండా మీ తోటి వారికి చదువు విషయంలో సహాయం చేసి వారి మన్ననలు పొందుతారు। 4వ ఇంట్లో కేతు గోచారం కారణంగా చదువు విషయంలో ఎక్కువ ఆందోళనకు గురి అవుతారు। అతి భయం కారణంగా పరీక్షల్లో తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చదువు విషయంలో ధైర్యం కోల్పోకుండా ఉండటం మంచిది। ఏప్రిల్ నుంచి జూన్ మధ్య గురువు శని గోచారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చతుర్థ స్థానం నుంచి కేతువు 3వ ఇంటికి వెళ్లటం వలన చదువు విషయంలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది। అలాగే 4వ ఇంటిపై గురువు శని దృష్టి కారణంగా చదువుపై శ్రద్ధ పెరిగినప్పటికీ బద్ధకం కారణంగా వాయిదా వేసే స్వభావం కూడా అలవడుతుంది। జూలై తర్వాత శని దృష్టి 4వ ఇంటిపై ఉండకపోవడం వలన చదువు సానుకూలంగా కొనసాగుతుంది। పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు। మీ నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నించినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు। 2022 సంవత్సరం ఉద్యోగ జీవితం గురించి తెలుసుకుందాం। సింహరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది అలాగే ద్వితీయార్థంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది। వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది। సంవత్సరం ప్రథమార్థంలో వృత్తిలో అభివృద్ధి చూడగలుగుతారు। గురుగోచారం శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు। మీరు చేసే పనులకు మీపై అధికారులు సహోద్యోగులు సహాయ సహకారాలు అందుతాయి। మీ ఆలోచనలు ప్రణాళికలు మీ వృత్తిలో అభివృద్ధికి కారణం అవుతాయి। మీకు చెడు చేయాలనే ఆలోచన ఉన్నవారు కూడా ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతారు। 10వ ఇంటిలో రాహుగోచారం మీకు పేరు ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది। ఇతరులు చేయలేని పనులు ధైర్యంగా మొండిగా పూర్తి చేయడం వలన ప్రశంసలు అందుకుంటారు। శని గురువు రాశి మారడం వలన పరిస్థితులు మారతాయి। గతంలో ఉన్న ప్రేమాభిమానాలు గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది। మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావడం సమయానికి పనులు పూర్తి కాకపోవడం వలన మీపై అధికారులు కోపానికి గురవుతారు। అంతేకాకుండా రావాల్సిన ప్రమోషన్ కానీ వృత్తిలో మార్పు ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడటం కానీ జరుగుతుంది। రహస్య శత్రువులు మీ గురించి చెడుగా చెప్పడం కానీ మీకు హాని చేయాలని చూడటం కానీ చేసే అవకాశం ఉంటుంది। గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేపట్టిన పనులు చేయలేకపోవడంతో మీరు పనిచేసే ప్రదేశంలో నిరాధారణకు గురవుతారు। అయితే జూలై నుంచి మళ్లీ శని గోచారం అనుకూలంగా రావటం వలన వృత్తిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి। అంతేకాకుండా ఈ సమయంలో వేరే ప్రదేశంలో పనిచేయడానికి వెళ్లవలసి వస్తుంది। వృత్తిలో మార్పు కోరుకునేవారు ప్రథమార్థంలో దానిపై ప్రయత్నించడం మంచిది। ద్వితీయార్థంలో ముఖ్యంగా ఏప్రిల్
జూలై మధ్యలో వృత్తి విషయంలో ఎటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ సంవత్సరం పదోన్నతి కారణంగా పని ఒత్తిడి పెరగడమే కాకుండా ఆ పదోన్నతికి ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడేదిగా ఉండదు. అయితే ఈ మార్పు భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి కేతు గోచారం మూడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు వస్తాయి. అలా వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు ప్రథమార్థంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థంలో జూలై తర్వాత కూడా కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. 2022 సంవత్సరం వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఏప్రిల్లో గ్రహస్థితి మారటం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ వ్యాపారం వలన భాగస్వామి కానీ గతంలో చేసిన పెట్టుబడుల్లో నష్టం ఏర్పడటం వలన కానీ వ్యాపారంలో కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ జూలై మధ్యన గోచారం అనుకూలంగా లేకపోవటం వలన వ్యాపారంలో నష్టపోవటం కానీ తక్కువ లాభంతో వ్యాపారం చేయవలసి రావడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కొత్తగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా గతంలో మీ వ్యాపార భాగస్వామిగా ఉండి ఆ తర్వాత మానివేసిన వారి నుంచి ఏవైనా న్యాయపరమైన చిక్కులు కానీ ఆర్థికపరమైన చిక్కులు కానీ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విషయంలో పంతానికి పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. అలా కాకుండా వివాదాన్ని పెంచుకున్నట్లయితే మీకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. జూలై తర్వాత శని గోచారం అనుకూలంగా మారటం వలన వ్యాపార సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కళాకారులు, స్వయం ఉపాధి ద్వారా జీవితం సాగించేవారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ వరకు మంచి అవకాశాలు వచ్చి మీరు చేసే పనికి గుర్తింపు వచ్చి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. మీ స్నేహితుల ద్వారా కానీ పరిచయస్తుల ద్వారా కానీ ఈ సమయంలో అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో అనుకూలంగా ఉండదు కాబట్టి వచ్చిన అవకాశాలు కొన్ని చేజారిపోకుండా కానీ తక్కువ డబ్బులకు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. జూలై తర్వాత ఈ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. 2022 సంవత్సరం ఆర్థిక జీవితం ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు, శని అనుకూలంగా ఉండటంతో ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా మంచి ఆదాయం లభిస్తుంది. ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి ద్వారా లేదా వారసత్వపు ఆస్తుల ద్వారా కానీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 6వ ఇంట్లో శని గోచారం అనుకూలంగా ఉన్నందున గతంలో మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా మీరు చెల్లించాల్సిన బ్యాంకు లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఈ సమయంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. చెల్లించవలసిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సి రావడం, అలాగే ఫైన్లు, ట్యాక్సుల రూపంలో కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చే అవకాశాల్లో చాలా మటుకు నష్టం చేసేవే అవుతాయి తప్ప మీకు ఆర్థికంగా లాభం చేయకొచ్చు. జూలై తర్వాత శని గోచారం తిరిగి 6వ ఇంటికి రావడం వలన ఆర్థిక నష్టాల నుంచి బయటపడగలుగుతారు. ఈ సమయంలో ఆర్థికంగా బ్యాంకుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సహాయం అందుతుంది. మీరు కట్టవలసిన డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో తొందరపడకుండా ఖర్చు చేయడం మంచిది. 2022 సంవత్సరం కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురుగోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు, ప్రేమాభిమానాలు అందుకుంటారు. ఈ సమయంలో గతంలో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితం అనుభవిస్తారు. గురుదృష్టి 3వ 11వ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులు అభివృద్ధి చెందడమే కాకుండా వారి ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. ఈ సమయంలో శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా ఇంట్లో శుభకార్యాలు జరగటం కానీ జరుగుతాయి. మీరు ఆనందంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీరు సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. గురువు, శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడటం లేదా
కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం జరగవచ్చు. మానసికంగా మీలో అశాంతి అపనమ్మకం ఎక్కువవుతాయి. దాని కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ మాటలకు విలువ ఇవ్వటం లేదనే భావన మీలో ఎక్కువవుతుంది. దాని కారణంగా మీ కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం వలన ఇంటిలో ప్రశాంతత లోపిస్తుంది. ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను పొందే అవకాశం ఉంటుంది. జూలై తర్వాత గురుగోచారం అనుకూలంగా లేనప్పటికీ శని గోచారం బాగుండటం వలన కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది. అలాగే మీ వారసత్వ ఆస్తులు కానీ కోర్టు తదితర వివాదాల కారణంగా ధనాదాయం కానీ లభిస్తుంది. మీ సంతానం కారణంగా మీకు ఆనందం లభిస్తుంది. వారు వారి రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. 2022 సంవత్సరం ఆరోగ్య జీవితం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురువు శని గ్రహ గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో సమస్యలు ఎక్కువగా ఉండవు. 4వ ఇంట్లో కేతు గోచారం కారణంగా కడుపు ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గురువు శని అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమస్యలు వచ్చినా ఎక్కువగా బాధించవు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కాలేయం, ఎముకలు, వెన్నుముఖకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. జూలై నుంచి మళ్లీ శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 2022 సంవత్సరం సింహరాశి వారికి గ్రహదోషాలు పరిహారాలు. ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వారికి గురువు, శని, కేతువు అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో కేతు గోచారం 4వ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం వలన ఆరోగ్య సమస్యలు, చదువులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దోష నివారణకు గాను ప్రతిరోజు గణపతి స్తోత్ర పారాయణం చేయటం గాని లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం గాని మంచిది. కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉన్నట్లయితే 7000 సార్లు కేతు జపం చేయడం మంచిది. ఏప్రిల్ నుంచి గురుగోచారం బాగుండదు కాబట్టి అష్టమ స్థానంలో సంచరించే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు గురుస్తోత్ర పారాయణం చేయటం గాని గురుచరిత్ర పారాయణం చేయటం గాని మంచిది. అష్టమ గురువు ఇచ్చే చెడు ఫలితం అధికంగా ఉన్నట్లయితే 16000 సార్లు గురుమంత్ర జపం చేయటం గాని లేదా గురుగ్రహ శాంతి హోమం జరిపించడం గాని మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో శని ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం గాని హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం గాని మంచిది. దీని వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఈ సమయంలో నడుస్తున్నట్లయితే వాటి ప్రభావం అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారాలు మీ శక్తి, భక్తి, శ్రద్ధ మేరకు ఏ పరిహారమైనా పాటించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మంచి ప్రోత్సాహాన్ని అందించండి.